Hello friends, welcome to my channel Ismart Mokshitha. Nenaithe Ranganathittu Mysore kaithe vachesanu birds ki famous anamata ikkada. Enduku famous ani cheptunnanante idi foreign inka chala birds anni foreign birds ikkadiki vachedanamata. Prati months untundannamata vache avi ikkada. Nenu meeto share chesukuntanu. Video nachithe like, share, comment and subscribe kuda cheskondi. Ee video part 2 kuda continue aitundi. Natural bird voice nenu isthanu. Yav background kuda ikkunda natural ga post chestanu chustunnanu. 760 rupees with boating. Ranganathittu kaithe visit chesesam. Pleasant ga undi kadamma. Different type of birds Mokshitha. చూడండి ఫ్రెండ్స్, ప్లేస్ అయితే ఎంత ప్లెజెంట్ గా ఉందో, చల్లగా ఉంది. ప్లెజెంట్ గా ఉంది ఏరియా అయితే. బర్డ్స్ అయితే నేను చిన్నప్పుడు అయితే 3 times వచ్చాను ఫ్రెండ్స్ మైసూర్కి. 3 times వచ్చాను అనమాట. అప్పుడు రంగంతిట్టు వేరే, ఇప్పుడు రంగంతిట్టు వేరే. చూడండి బర్డ్స్, బర్డ్స్ అయితే డిఫరెంట్ ఫారిన్ ఇంకా కూడా బర్డ్స్ వస్తాయి ఇక్కడికి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ మోక్షిత. మా అమ్మ పాప మా డాడీ అయితే రాలేదు. మా డాడీ కాలు నొప్పులు అనిషే ఆడే ఉండే, దానికే మేము అలా వచ్చామన్నమాట. బోటింగ్లో కూడా బోటింగ్ చేయబోతున్నాం. బోటింగ్ కూడా వీడియో చూపిస్తాను చూడండి. పక్షిలు అదేమా, డాన్స్ చేయడానికి ఇప్పుడు బోట్లా పోయేది. ఫారిన్ ఇంకా అన్ని వస్తాయంట ఫ్రెండ్స్ ఇక్కడ బర్డ్స్, ఫారిన్ బర్డ్స్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇది రంగంతిట్టు మైసూర్ దగ్గర ఉండేదన్నమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా ఇంకా వచ్చిందంట ఫ్రెండ్. ఆ బర్డ్ తిరగా వెళ్ళిపోతుందంట ఆస్ట్రేలియాకి వచ్చి. 2 నాళ్ళు ఉంటుందంట ఫ్రెండ్స్ ఆటోమేటిక్ గా. అది కొంచెం ఎండాకాలం అయితే ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది అనేసి అదైతే ఇక్కడికి వచ్చేస్తుందంట. మరియు 1 మంత్ అన్ ఇయర్ ఉండుకొని తిరిగా అక్కడికి వెళ్తుందంట. అది ఫారిన్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తాయి. వచ్చి 2 నాళ్ళు ఉండేసి మరీ వెళ్తుందనమాట. చూడండి లొకేషన్ అయితే చాలా 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 బాగుంది లొకేషన్. మీకు ఇలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటుంది. వెల్కమ్ టు స్మార్ట్ మోక్షిత. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అంత చిల్డ్రన్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా. ప్లే ఏరియా చిల్డ్రన్స్ రా, ఫస్ట్ బోటింగ్ చేసుకొని అవంతా చూసుకొని ఇలా వస్తాం. చల్లగా ఉంది ఫ్రెండ్స్, కూల్ గా ఉంది. మీకు ఎక్కడికి అక్కడ చూపిస్తాను ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్ బర్డ్స్ చూడండి. ఇవన్నీ బర్డ్స్ ఫ్రెండ్స్. జూమ్ చేసి నేను మరీ మీకు చూపిస్తున్నాను చూడండి. అన్ని బర్డ్సే ఇక్కడ చూడండి. వెరైటీ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బర్డ్స్ కే ఫేమస్ అన్నమాట. రంగంతిట్టు అంటేనే బర్డ్స్, బర్డ్స్ అంటేనే రంగంతిట్టు ఫేమస్ అన్నమాట. ఇప్పుడైతే మనము బోటింగ్ కి వెళ్ళిన తర్వాత అయితే చూడండి లొకేషన్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఈ సమ్మర్కి అయితే ఈ వెదర్ చాలా బాగుందన్నమాట. ఇట్లా ఇటు సైడ్ ఇట్లా వచ్చేస్తే కదా మిడ్లకి హరామ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫుల్ ఎవ్వి ఎండ్లు ఉంటే చాలా రిస్క్ కదా. దానికి మేము అనుకున్నాం జర్నీ చేస్తూ ఉంటే చాలా వేడి కదా అని, కానీ ఇక్కడ వచ్చి మీకు ఇంత ప్లెజెంట్ ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదు. చూడండి పేర్లు కూడా విత్ బర్డ్స్ పేర్లు కూడా. అది వచ్చేసి ఎక్కడెక్కడ ఇంకా వచ్చిందా బర్డ్స్ అన్ని విత్ నేమ్ సమేతంగా ఉందన్నమాట. చూడండి ఆగస్ట్ ఇంకా జనవరి వరకు వస్తాయంట ఆ బర్డ్స్ అయితే. మీకు మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను చూడండి బర్డ్స్. చూడండి ఫ్రెండ్స్
బర్డ్స్ కే ఫేమస్ అన్నమాట. నేనే ఫోర్స్ చేశాను రంగనతిట్టుకు రావాలి రంగనతిట్టుకు రావాలి అనేసి. చూడండి లొకేషన్ ఎట్లుందో, బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషన్. జనవరి ఇంకా అక్టోబర్ వరకు వస్తుంది అన్నమాట ఈ బర్డ్, జనవరి ఇంకా అక్టోబర్. అమ్మో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము, ఇటు మేబీ బోటింగ్ అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ బోటింగ్ అయితే వచ్చేసామన్నమాట మనము. మనకి ఫారినర్స్ కూడా చాలా మంది వస్తారన్నమాట. కనిపిస్తుందా బండితలే? ఓ సరే వడదరు ట్యాంక్సా నాగరాజ్ అన్న కొట్టిద్దో. ಇದು ಕೋಲು ತಗಲ್ಬಿಡ್ತದೆ, ಇದು ನ್ಯಾಚುರಲ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳೋದು. ಅದರಿಂದ ಆ ಉದ್ದೇಶಕ್ಕೆ ಅದಕ್ಕೇನು ಹಾನಿ ಆಗ್ಬಾರ್ದು ಅಂತ. ನೀರು ಒಳಗಡೆ ಮೊಸಳೆ ಇದೆಯಾ? ಹ್ಮ್ ಮಾ ಇಲ್ಲೇ ಓಡಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಜಂಪ್ ಮಾಡಲ್ಲ, ಜಂಪ್ ಮಾಡಲ್ಲ ಸರ್, ನಾವು ಮಾಡಬಾರ್ದು. ಇಲ್ಲಿ 30 ಅಡಿ 40 ಅಡಿ 60 ಅಡಿ ಈ ತರ 32-60 ಫೀಟ್. ಅಲ್ಲಿದೆ ನೋಡಿ ನೋಡಲ್ಲ ತಾನು ತಾನೆ ತಲೆ. ಹಾ ಹಾ ತಲೆ ಅಡಿದಲ್ಲೇ ನೋಡಮ್ಮ. ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಅದೆಲ್ಲ ಫೆಲಿಕನ್ ಸರ್, ಮೇಲ್ಗಡೆ ಕೂತಿರೋದೆಲ್ಲ ಫೆಲಿಕನ್, ಸ್ಪಾಟ್ ಫಿಲ್ಡ್ ಫೆಲಿಕನ್. ಇದೊಂದು ಇಲ್ಲಿ ಕೂಡ ಎರ್ಜಲ್ ಇದೆ ನಮಗೆ ಮೋಸ್ಟ್ಲಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅಲ್ಲೆಲ್ಲ ಮುದಿ ಕುದಿಲಿದೆ. ಅಲ್ಲಿ ತಲೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ, ಮೈ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಔಟ್ ಆಫ್ ಕಂಟ್ರಿ ಯಾವಾಗ ಕೋಲ್ಡ್ ಡ್ರಿಂಕ್ ವೆದರ್ ಆಗುತ್ತೋ ಅವಾಗ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬರ್ತಾರೆ. ಮೊಟ್ಟೆಟ್ಟಿ ಮರಿ ಮಾಡಕ್ಕೆ ಮತ್ತೆ ಹೊಟ್ಟೆ 6 ಮಂತ್ ಡಿಸೆಂಬರ್ ಟು ಜೂನ್ ಜುಲೈ. ಅವೆಲ್ಲ ಫ್ರೂಟ್ ಬ್ಯಾಟ್ಸ್ ಅಲ್ಲ ತಗೊಂಡಿದ್ದೀವಿ. ಹೆಂಗ ಫ್ಲೈಯಿಂಗ್ ಕ್ಲಾಸ್ ಟ್ರೈನ್ ಅಪ್ ಆಗ್ತಾ ಇದೆ ನೋಡಿ ಮೇಲ್ಗಡೆ ಅಲ್ಲಿ ಆಕಾಶದ ಮೇಲೆ ಎಲ್ಲ ಬೇಬೀಸ್ ಇಂದ ಕರ್ಕೊಂಡೋಗಿ ಟ್ರೈನ್ ಅಪ್ ಮಾಡ್ತಾ ಇದೆ. ಯಾಕೆಂದ್ರೆ 1 ಡೇ 1,000 ಕಿಲೋಮೀಟರ್ ಫ್ಲೈ ಮಾಡ್ತವೆ. ಒಂದ್ ಸತಿ ಮಿನ್ಸ್ ಮಾಡಿದ್ರೆ 300 ಮೀಟರ್ಸ್ ಮುಂದೆ ಉಳಿತ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲಿ ಟ್ರೈನ್ ಅಪ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಮೇಲ್ಗಡೆ ಮಾಡ್ತಾ ಇದೆ. ಪೇಂಟೆಡ್ ಸ್ಟಾರ್ಟ್ ಪಿಂಕ್ ಆರೆಂಜ್ ಕಲರ್ ಎಲ್ಲ ಪೇಂಟೆಡ್ ಸ್ಟಾರ್ಟ್ ಕಿಲೋಮೀಟರ್.
ಮಕ್ಕಳು ನೋಡಿ ಸ್ಮಾಲ್ ಬೇಬಿಸ್ ಇದೆ ಒಳಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಒಂದು ಸೆಂಟ್ರಲ್ ಕೆಳಗಡೆ ನೆಕ್ಸ್ಟ್ ಒಳಗಡೆ ಬೇಬಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಮರಿಗಳು ಅಲ್ಲೇ ಮೊಟ್ಟೆ ಇಟ್ಕೊಂಡು ಹೌದಾ ಒಂದರಿಂದ ಮೂರು ಮೊಟ್ಟೆ ಇಡ್ತಾರೆ ಸರ್ ಡಿಸೆಂಬರ್ ಟು ಜೂನ್ ಜುಲೈ ಡಿಸೆಂಬರಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆದರೆ ಜೂನ್ ಜುಲೈ ಆದರೆ ಏಷ್ಯನ್ ಬಸ್ ಆಮೇಲೆ ಸೈಬೀರಿಯನ್ ಬಸ್ ಮತ್ತೆ ಬೇರೆ ಬರ್ತಾರೆ ಅದು ಬೇರೆ ಬರ್ತದೆ ಎವೇರಿ ಇಯರ್ ಬರುತ್ತೆ ಹೌದು ಸರ್ ನೋಡಿ ಇದು ಏಷ್ಯನ್ ಓಪನ್ ವಿಲ್ ಸ್ಟಾಕ್ ಗ್ರೇ ಕಲರ್ ನೋಡಿ ಪಕ್ಕದ್ದು ಪೇಂಟೆಡ್ ಸ್ಟಾಕ್ ಅದ್ರ ನೆಕ್ಸ್ಟ್ ಪೆಲಿಕನ್ ಅವ್ ನೀರನ್ನ ವಾಟರ್ನ ಸ್ಟೋರೇಜ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡು ತಗೊಂಡೋಗ್ಬಿಟ್ಟು ಫೀಡಿಂಗ್ ಮಾಡೋಕೆ ತಗೊಂಡೋಗ್ತಾ ಇರೋದು ಮರಿಗಳಿಗೆ ನೋಡಿ ಎಲ್ಲರೂ ಮೊಸಳೆ ಬರ್ತಾ ಇದೆ ನೋಡಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲೆಲ್ಲಿ ಬರ್ತಾರೆ ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಹಾಕಿ ಎತ್ತಾಕ್ಬಿಡಿ ಸರ್ ಫುಡ್ ಎಲ್ಲ ನ್ಯಾಚುರಲ್ ಫೀಡಿಂಗ್ ಫಿಶ್ ಅಂಡ್ ಬರ್ಡ್ಸ್ ನಾವೇನು ಹಾಕಲ್ಲ ಒಂದು ಮೀನು ಸಾವಿರಾರು ಮೀನನ್ನ ಉತ್ಪತ್ತಿ ಮಾಡ್ತಾರೆ DJ.